టు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. పెళ్ళైన ఒక నెల రోజులు మాత్రమే అత్తవారింట్లో ఉంది, తర్వాత వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయింది, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతోంది. చాలా విచిత్రమైన సమస్యగా ఉందండి, ఒకసారి కాల్ చేయమంటారా? చేయండి మేడం. హలో. హలో, దేవి గారండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే దేవి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడాను, డిస్కస్ చేశాను మీ విషయం. మరి మీరు కూడా ఒకసారి మాట్లాడతారా నాతో పాటు? డాక్టర్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. దేవి అండి, ఉయ్యూరు నుంచి. దేవి నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎంత అమ్మా వయసు? ఏంటమ్మా, ఏ మ్యాటర్ గురించి మాట్లాడటం చేశారు? నాకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేరు, చిన్నప్పుడు చనిపోయారు 10 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే. అయితే మా మేనత్ గారు నన్ను డిగ్రీ వరకు చదివించారు సార్, కష్టపడి. చుట్టాలందరూ కూడా మమ్మల్ని చాలా బాగా చూడలేదు, ఇంకా నాన్నగారు అమ్మగారు చనిపోయాక. ఓకే. ఇంకా ఆమె దగ్గరికి తీసుకుని మమ్మల్ని చూసారు. అన్నదమ్ములు ఎవరు లేరు, అక్క చెల్లెలు గాని? నాకు నేను ఒక్కదాన్నే సార్. ఏ వయసు నుంచి మేనత్ దగ్గర ఉన్నావమ్మా? సార్ నేను 12-13 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్నాను సార్. అప్పుడు ఇద్దరు అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు సార్. చెప్పమ్మా దేవి. చెప్పమ్మా. అయితే మా మేనత్ గారు ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు సార్. అంటే మా ఇంటికి వచ్చి మరీ నన్ను చూసుకుని కావాలి, ఈ అమ్మాయి కావాలని చెప్పి ఒక 1-2 మంత్స్ వరకు తిరిగి నన్నే కావాలని కోరుకుని వాళ్ళు చేసుకున్నారు సార్ మ్యారేజ్. ఓకేమ్మా. కట్నం కూడా ఏం తీసుకోలేదు వాళ్ళు, కొంచెం బాగా రిచ్ పీపుల్, బాగా అంటే కొంచెం బాగా ఫైనాన్షియల్ మొత్తం కంప్లీట్ సెటిల్డ్. ఓకే. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను డిగ్రీ చదువుకున్నాను సార్. ఎవరుంటారు అతనితో పాటు? ఉమ్మడి కుటుంబం సార్, అందరూ కలిసి ఉంటాము. పెళ్లికి ముందు మాట్లాడేవమ్మా అబ్బాయితో ఒక నిర్ణయం తీసుకునే ముందు? మాట్లాడాను సార్. మాకు పెళ్లికి కూడా పెద్ద టైం ఏమి లేదు సార్, ఓన్లీ ఒక 1 మంత్ సార్. వాళ్ళు ఎమ్మటే చూసుకున్నారు, అదే మంత్ లో పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అన్ని సంబంధించిన అన్ని అయిపోయినాయి సార్. నువ్వు మొత్తం మేనత్ మీద భారం వేసి బాగుందిలే, ఆవిడ కరెక్టే నిర్ణయం తీసుకుంటది కాబట్టి అన్నట్టుగా నువ్వు వెళ్ళావు. మరి నన్ను చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేకపోయినా పెంచి చూసుకున్నారు కదా సార్. మేనత్ ఎప్పుడు బానే చూసుకుందామ్మ నిన్ను? మేనత్ గారు బానే చూసుకున్నారు సార్. ఓకే. ఓకే. అనుకున్న దాంట్లోనే పెంచి పెద్ద చేసి అన్ని చూసుకున్నారు, వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా చూసుకున్నారు. వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారా? అత్తయ్య కూడా ఉన్నారు సార్, చిన్న చిన్న వాళ్ళు నాకన్నా ఏజ్ లో. ఓకే అమ్మా. నీకు అంతకు ముందు ఎన్ని సంబంధాలు వచ్చినాయి అమ్మా? ఇది ఒకటే ఫస్ట్ సంబంధమే చేస్తా అని చెప్పారా అంతకు ముందు? సంబంధం అంటే ఇదే ఫస్ట్ వచ్చింది సార్. వాళ్ళు బాగా ఎంక్వైరీ చేసుకుని అన్ని గమనించుకుని మీ దాకా వచ్చారు? నా దాకా వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకుని మా మేనేజర్ తో మాట్లాడి, ఇళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకుని కావాలి అని చెప్పి చేసుకున్నారు సార్. ఓకే. ఓకే. పెళ్లి బాగా జరిగిందమ్మా? వాళ్ళు 10 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని చేసుకున్నారు సార్. వాళ్ళ రేంజ్ కి తగ్గట్టుగా. ఇప్పుడు ఏంటమ్మా సమస్య ఏంటి దేవి? నన్ను పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళి ఒక మాట అన్నాడు, ఏంటంటే మా వదినికి పిల్లలు ఉంటే నేను అసలు పెళ్లే చేసుకోకపోయేవాడిని. వదినికి పిల్లలు ఉంటే నన్ను చేసుకోకపోవడం ఏంటి, నాకెందుకు ఇట్లా మాట్లాడాడు ఈయన అని చెప్పేసి నేను కొంచెం లోపల చాలా బాధపడ్డాను మేడం. ఆ తర్వాత ఈవిడ ఏమన్నారంటే, నాకు ఫస్ట్ నాకు ఎక్కడ ఈయన అన్న ముందకన్నా నాకు ఎక్కడ అనుమానం కలిగిందంటే, ఈ మా ఫస్ట్ నైట్ అప్పుడు మా అంటే అక్క మా బావగారి వైఫ్ మా హస్బెండ్ వదిన కాల్ చేసి, ఈవినింగ్ టైము వీళ్ళు ఫస్ట్ నైట్ కి మా ఇంటికి వస్తారు అన్న టైంలో కాల్ చేసి వీళ్ళిద్దరు ఈమె ఎలా చెప్పిందంటే, మీ హస్బెండ్ మరిది గారు నీతో ఇలా ఇలా ఉంటాడమ్మా చెల్లి, నేను ఇలా చేస్తారు ఇట్లా ఉంటారని ఆమె ఎట్లా చెప్తుందంటే, కంప్లీట్ లైవ్ ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే మనం ఎలా ఒకరికి ఓపెన్ గా చెప్తామో అంతలా చెప్పింది సార్. నా భర్త ఎలా అనేది ఆమెకి ఎలా తెలుసు, ఇలా చెప్పడం ఏంటి అనేది నన్ను బాగా చెలించేసింది లోపల. నేను చాలా ఫీల్ అయిపోయాను. వాళ్ళకి పిల్లలు లేరమ్మా? పిల్లలు లేరు సార్. ఇక్కడ పాయింట్ అక్కడే స్టార్ట్ అయింది సార్. వీళ్ళకి పెళ్లి, మా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంత రీజన్, అది కూడా ఆమెకి పిల్లలు లేకపోవడమే సార్. వీళ్ళకి మా బావగారు వాళ్ళకి పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అయింది సార్. 6 సంవత్సరాలు అయింది, పిల్లలు అస్సలు లేరు.
చాలా మందులు వాడారు, చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి వీళ్ళకి ఉన్న డబ్బులు మొత్తం చాలా వరకు దానికే ఖర్చు పెట్టారు. అయితే 6 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. తర్వాత వీళ్ళు అంతా ఫ్యామిలీ అంతా ఒకటే సార్. ఎట్లా అంటే ఇలా పేదింటి అమ్మాయిని చేసుకుని, ఇలా తల్లిదండ్రులు లేని వాళ్ళని చేసుకుని ఇట్లాంటి ప్లాన్ వేసి ఇలా ఒక క్రైమ్ లాగా చేస్తారు సార్ లైఫ్ని. కానీ నాకు తెలియక అడుగుతానమ్మా, ఇది అసలు మీ భర్త ఏదైతే ఒక ఎజెండాతో నిన్ను పెళ్లి చేసుకున్నాడో ఆ ఎజెండా సీక్రెట్ గానే కంటిన్యూ చేయొచ్చు కదా? నీ ఎదురుగుంటా కూర్చుని మా వదినకి పిల్లలు ఉంటే కనుక నిన్ను చేసుకుని ఉండేవాడిని కాదు అనే మాట నీకు డిక్లేర్ చేయవలసిన అవసరం ఏముంది? అదే నాకు అర్థం కాలేదు సార్. ప్రతిసారి ఆవిడ కూడా మా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మధ్యలో రావడం, మేము గదిలో కలిసినప్పుడు వచ్చి డోర్లు తీయడం, ఇట్లాంటివన్నీ చేసింది. ఇవన్నీ కూడా నాకు చిన్న చిన్న అనుమానాలు కలిగించినాయి. అయితే ఒక రోజు నేను చూడకూడని చూశాను సార్, వాళ్ళిద్దరు రూమ్ లో, వాళ్ళ బెడ్రూమ్ లో, మా బావగారు వాళ్ళ బెడ్రూమ్ లో మా హస్బెండ్ వాళ్ళ వదిన ఉండడం నేను కళ్ళతో చూశాను సార్. అది ఎలా అంటే ఒక చెప్పకూడని పీక్ టైం సార్. అది అసలు టూ మచ్, అది నేను తట్టుకోలేకపోయాను సార్. అది నా భర్త వేరే వాళ్ళతో ఉండడం అనేది నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాను. అది కూడా సొంత వదిన అమ్మ తర్వాత అమ్మ ఎవరైనా ఉన్నారంటే వదిన కదా సార్. మీ బావగారికి ఎంత వరకు తెలుసు ఈ వ్యవహారం? అతనికి పూర్తిగా తెలుసా? అందరికి తెలుసు సార్. అత్తయ్య గారికి, బావగారికి, అందరికి తెలుసు సార్. అందరికి తెలుసు. చెప్తే నువ్వు ఎందుకు చేసుకుంటావులేదు కానమ్మా, వీళ్ళందరూ ఏంటంటే అలాంటి బక్రాలను ఎదుర్కొని ఎవరైతే కనుక దిగువ స్థాయి దిక్కులేనటువంటి వాళ్ళు ఉంటారో, ఎదురు దాడి చేయరు, ఎటువంటి ప్రశ్న అడగరు, ఒక మూలన పడి ఉంటారు. అయినా కానీ నిన్ను చేసుకోవటం ఎందుకమ్మా ఇప్పుడు? అంటే పెళ్ళి అనే ఇప్పుడు వాళ్ళ వదినతో నిజంగా ఆ వ్యవహారం నడిపిస్తే కనుక ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అలాగే కంటిన్యూ అవని అండి. మధ్యలో నిన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు బలి చేశారు అసలు? అదే నీ దురదృష్టం ఏంటంటే కనుక ఇక్కడ కట్నం అడగకుండానే చేసుకున్నారు, పెద్దింటి కుటుంబంలో చేసుకున్నారు, తల్లి లేని పిల్లని చేసుకున్నారు, జాలిపడి చేసుకున్నారు అనే యాంగిల్లో ఎంతో కొంత ఒక వ్యవహారాన్ని కనుక్కోకుండా, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ దాగితే దాగేటటువంటి కాదమ్మా. వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా రిలేషన్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళకి, ఇంట్లో పనిచేసే ఒక పని ఆవిడికి, అందరికి కూడా వీళ్ళ మీద చిన్న అనుమానం అనేది ఉంది సార్. రైట్. నీకు వెళ్ళాక గానీ తెలియలేదు అంతేనమ్మా? వెళ్ళాక గానీ తెలియలేదు. ఈయన కూడా ఫస్ట్ నుంచి కూడా ఇట్లా నాకు ఫస్ట్ నైట్ అప్పుడు చెప్పడం, ఈయన ఇవన్నీ కూడా ఇంకా నేను కూడా స్లో స్లో గా అందరినీ కనుక్కోవడం ఇలా జరిగింది సార్. ఇవి జరిగిన తర్వాత మా మామయ్య గారికి, అత్తయ్య గారికి, అందరికి కూడా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడు చేసినందుకు నన్ను వాళ్ళు ఆ రోజు సాయంత్రం తీసుకొచ్చేసి మా ఇంట్లో మా మేనత్త దగ్గర నన్ను దింపేసి, మీ అమ్మాయిని ఇలా పెంచారు మీరు, ఇలాగే నన్ను పెంచడం, ఇలాగే ఈ అమ్మాయికి మంచి మర్యాద అని చేసుకున్నాం మేము, మా మీద బురద జరుగుతుంది అంటే వాళ్ళ వైపు ఏమి తప్పు లేనట్టుగా మాట్లాడుతున్నారు అంతేనా? మాట్లాడి మా మేనత్త గారికి చెప్పి దింపేసి వెళ్ళిపోయారు మేడం మా మావయ్య గారు. మరి అత్తయ్యకి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా? అందరికి చెప్పాను మేడం. ఒక్కటే తెలిసి వాళ్ళందరూ తెలిసి వాళ్ళ ఇంట్లో ఇదంతా కూడా ఒక ఆనవాయితీ, ఒక అలవాటు, ఒక వ్యవహారం అమ్మ. అది ఆ కల్చర్ అలా అయిపోయింది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఏదైతే నీ లూప్ లోంచే వచ్చినటువంటి ఆ పెద్ద ఆడపిల్ల కూడా ఇంకా వాతావరణానికి మీ మేనత్త కూడా నిన్ను అర్థం చేసుకోలేదా? ఆవిడేమంటారు? సో నువ్వేదో ఇక్కడ కావాలని నాటకం ఆడి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అనేటటువంటి ఆలోచన మా అందరికి కూడా ఇక్కడ ఏ కోసాన్ని కూడా మాకు లేదు. ఏమన్నా మాట్లాడదామా కళ్యాణ్ గారు? నేను ఏంటంటే ఇప్పుడు నా జీవితం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లో పెట్టేసి
చేశారు సార్, ఇప్పుడు నేను దానికి సమాధానం వెతుక్కోలేకపోతున్నాను. ఎంతకాలం దూరం, ఎంతకాలం అక్కడ కలిసి ఉన్నావమ్మా, ఎంతకాలం కుటుంబంలో ఉన్నావు? నేను ఒక 20 రోజులు 22 రోజులు అట్లాగే కలిసి ఉన్నాను సార్ నెల లోపే సార్. ఈ 2 ఇయర్స్ పాటు, ఈ 2 2½ ఇయర్స్ పాటు మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్, మెసేజెస్, అతని ఇంటికి రావటం, బ్లాక్ చేసి అక్కడ నుంచి వచ్చాక కూడా నేను కాల్ చేస్తున్నానని చెప్పేసి నా నెంబర్ బ్లాక్ చేసేసాడు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేస్తే మా అబ్బాయికి ఫోన్ చెయ్యొద్దు, మా అబ్బాయితో మాట్లాడొద్దు, ఏదన్నా ఉంటే నువ్వు పెద్దోళ్ళని తీసుకొచ్చుకో, మాట్లాడుకో, నువ్వేమి ఇట్లా కాల్ చేసినందుకు మాత్రాన నీకు ప్రేమ ఉందని మేమేం కరిగిపోము, నువ్వు పెద్ద మాట్లాడాల్సిన మాటలు మాట్లాడి నిందలు వేసి వెళ్ళిపోయావు. అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావమ్మా? ఇప్పుడు ఏం లేదు మేడం, అటు నాకు డ్రైవర్స్ ఇవ్వట్లేదు, ఇటు నన్ను తీసుకువెళ్ళట్లేదు, పెద్ద మనుషులు తీసుకెళ్ళి మాట్లాడినా కూడా అది ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళే వాళ్ళే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఏమేమో మాట్లాడి మమ్మల్ని మ్యాన్ఫ్లెస్ చేసేసారు. ఇక్కడ నాకు ఎటు క్వశ్చన్ లేక నేను యూఆర్ ఓపెన్ టు ఆల్ కదా, అంటే ఒకటే నేను అడిగేది ఏంటంటే యూఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్ కదా, డైవర్స్ అయినా మళ్ళీ కలిసి వాళ్ళు ఏదైనా మార్పు వచ్చి ప్రత్యేకమైనటువంటి స్ట్రింజెంట్ కండిషన్స్ పెట్టుకుని అక్కడికి కలిసి ఉండాలనే ప్రయత్నంతోనే నేను అందమైన జీవితానికి మెయిల్ చేశాను, కలిసి ఉండాలనే ప్రయత్నం. ఇప్పుడు నీ భర్తని వాళ్ళు మౌల్డ్ చేసి మాడిఫై చేసి ఆ విధంగా ఉచ్చులోకి తీసుకెళ్లి పిల్లలకు అనేటటువంటి మెషిన్ లాగా పట్టుకెళ్లారనే ఉద్దేశమా నీకు? అంటే నీ భర్త ఇప్పటికీ నీ భర్తను నువ్వు ట్రస్ట్ చేస్తున్నావా, కాబట్టి భర్త బయటకు వస్తే కాపురం చేస్తానని అంటున్నావా? ఆ కుటుంబంలో వ్యక్తే కదా నీ భర్త కూడా, నువ్వు కుటుంబాన్ని వేరు చేయండి నా భర్తను తీసుకురండి అంటున్నావు. నేను ఒక జాబ్ తీసుకుంటూ జాబ్ లో కూడా నాకు ఎన్ని అనుభవాలు ఎదురవుతున్నాయి సార్, ఒక పెళ్ళయ్యి అమ్మాయి పెద్ద నుంచి మళ్ళీ జాబ్ చేసుకుంటుంది అంటే ఎంత నరకం అనిపిస్తున్నాను. ఒక ఆడపిల్లగా నాకు మాత్రమే తెలుస్తారు, వీలైనంత వరకు ఆ కుటుంబం నుంచి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం గురించే మేము కూడా ఒక ఎఫర్ట్ పెడతాం అమ్మా. కాదు కూడదు, అతని వ్యవహార శైలి అలాగే ఉందనుకోండి, అప్పుడు అప్పుడైనా డైవర్స్ తీసుకుని నీ మటుకు నువ్వు బతికేటటువంటి, నీ కాలం మీద నువ్వు బ్రతికేటటువంటి ధైర్యం నీకుందా? ఉంది సార్, నేను ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ చేస్తున్నాను. ఇష్యూ తాళాలి అంతే నీకు? అంతే సార. అవును సార్, నా జీవితం ఎందుకు క్వశ్చన్ చేశారు, నన్ను ఇలా ఎందుకు మోసం చేశారు, ఎంతమంది అమ్మాయిలు జరుగుతుంది? అర్థమైందమ్మా, నువ్వు రెండు, అదే నేను ఇందాక చెప్తున్నాను కదా, నువ్వు అన్ని డైరెక్షన్స్ ఓపెన్ గా ఉంచితే కనుక మాకు ఈజీ అవుతుంది. లేదండి ఎలాంటి మనిషి అయినా పర్వాలేదు అతనితో పాటే నేను ఉంటాను అంటే కనుక మా ముందుకాలకు బంధం వేస్తాను. నేను వెళ్తాను సార్ వేరు కాపురం, లేదు డైవర్స్ ఇస్తానన్నా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, నా జీవితానికి ఒక సమాధానం అనేది కావాలి. సరే నెంబర్ ఇవ్వు. ఫోన్ పిక్ చేస్తున్నాడు అతను. ఇట్లా బ్లాక్ చేశాడు, బ్లాక్ చేసి సార్ మేడం. ఒక పని చేయమ్మా, నాకు ఒక్కసారి నువ్వు వాట్సాప్ మెసేజ్ పెట్టు, నేనే కాల్ చేస్తాను అతనికి. అలాగే మేడం, అలాగే. హలో, హలో సుధీర్ అండి? అవునండి. దేవితో ఇంతకు ముందే మాట్లాడాం మేము. దేవి మీ భార్య, 2.5 సంవత్సరాల క్రితం కలిసి కాపురం చేసిన మీ భార్య. ఒక ఇష్యూ చెప్తా ఉంది సుధీర్, తన్ని మీరు నే పెళ్ళైన నెల రోజుల్లోనే పుట్టింట్లో వదిలేశారని, ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతోందని, పెద్దవాళ్ళు పెద్ద మనుషుల ద్వారా వచ్చినా కూడా సమస్యకి పరిష్కారం కావట్లేదు, నన్ను ఏం చేయమంటారు అని మాకు ఒక మెసేజ్ పెట్టింది, మేమే కాల్ చేసాము. సో తన ఫోన్ పిక్ చేయట్లేదని నేనే మీకు కాల్ చేయటం జరిగింది సుధీర్. అంటే చెప్పాలి ఎవరు మాకా? అసలు ఎందుకు చెప్పాలి సార్, అసలు మీరేదో ఫోన్ చేసి ఒక ఇలా మీ అందమైన జీవితం నుంచి కాల్ చేస్తున్నాము, ఇలా మీ వైఫ్ కాల్ చేసి మీ అన్ని చెప్పి మీరు నాకు కాల్ చేసి ఇవన్నీ, అసలు నేను ఎందుకు చెప్పాలి సార్ మీకు? ఇప్పుడు ఆ అమ్మాయి మాట వినేసి మేము అవునా అమ్మాయి ఇలా చేసేయమ్మా అని చెప్పి ఊకొట్టలేదు. లేదమ్మా, ఆ అబ్బాయి వర్జన్ కూడా మేము వినాలి, ఆ అబ్బాయి పడేటటువంటి బాధ ఏంటి అనేది మాకు అర్థం అవ్వాలి అంటే కనుక, ఆ అబ్బాయి నెంబర్ ఉందా అంటే కనుక నెంబర్ ఎత్తట్లేదండి అంటే కనుక, సరే మేము మేము ట్రై చేసుకుని రిక్వెస్ట్ చేసుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో నీకు కలపడం జరిగిందే గానీ నిన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు నన్ను, అది కూడా నువ్వు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు ఇబ్బంది పెడుతున్నారని కాదు, పెళ్ళైన నుంచి ఇబ్బంది పెడతానే ఉంటాను. ఎలాంటి ఇబ్బంది పెట్టింది? మీరు వదిన మీరు మీ వదినాలు రూమ్ లో బెడ్రూమ్ లో మీరు
సరే ఒక ఫ్యామిలీలో చేతులు పట్టుకుని చేతులు వేసుకుని మంచాల మీద పడుకుంటే సార్ ఆ రోజు మా వదిన వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో మా వదిన వాళ్ళ ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం ఉంటే అది నాకు చెప్తుంది సార్ అది నువ్వు ఎవరికి చెప్పమాట అని చెప్పి ప్రామిస్ తీసుకుని సార్ అది చూసుకుని ఏదో ఊహించ చేసుకుని డాక్టర్ గారు చెప్తే అంత అబద్ధం డాక్టర్ గారు అంటే వదిన వాళ్ళు అంటే ఇంత చదువుకో ఉంటారని నాకు తెలియదు మరి మీ ఇంట్లో నేను చూసేంత వరకు నేను బయట చూసాను కానీ ఇలాంటి చూడలేదు మీ అంత చదువుగా నేను ఇగో ఇట్లా మనుషుల మీద అంత చదువుకుంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఒకటి సుధీర్ ఒక్క నిమిషం అమ్మ అమ్మ దేవి 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 అలా ఎవరికి ఒక టూ మినిట్స్ ఉండండి. ఇప్పుడు నేను అడిగేటటువంటిది ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఈ 16 రోజుల ఫంక్షన్ అప్పుడు మీరు ఆ విధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే పిల్లలు ఉండుంటే కనుక వదినకి పిల్లలు ఉండుంటే కనుక అసలు పెళ్ళే అనేది రూల్ అవుట్ చేసేసి ఉండేవాడిని అనేది ఎందుకు అన్నారు మీరు? బేసిక్ గా నాకు పెళ్లి అనే దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఓకే సింగిల్ గా ఉందామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఫస్ట్ నుంచి ఉన్నాను సార్. ఇప్పుడు అదే మా వదినికి మా అన్నయ్యకి పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నేను కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసి నా లైఫ్ నాలా లీడ్ చేస్తూ ఉండేవాను సార్. సో మా అన్నయ్యకి మా వదినికి పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి ఆలోచించావా? అంటే నేను దిక్కు లేక ఏ పని పాటు లేక నాకు అవసరం లేకపోయినా కూడా నేను తీసుకొచ్చి ఈ బెడ్రూమ్ లో కూర్చోబెట్టాను అనే ఉద్దేశం ఆ అమ్మాయి కలుగుతుంది కదా. అక్కడి నుంచి ఆ అమ్మాయి ఆలోచన ఏమండి మనకే పిల్లలు ఉంటే బాగుంటది కదా, అలా ఎందుకు ఆలోచించలేదు మీరు? నువ్వు వచ్చావు మా అమ్మ బాగా చూసుకుంటది మనకి పిల్లలు కలిగితే అని నాతో ఎందుకు అనలేదు? ఆ మాట అనుకుంటే చెప్తున్నా ఇంకొకసారి మాట అంటే బాగోదు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు మాట్లాడితే బాగోదు బాగోదు అంట. నేను వచ్చాక కూర్చుని ఏమండి మీరు ఆ రోజు ఇలా అన్నారు ఎందుకు అన్నారు ఏంటి దాని ఉద్దేశం ఏంటని నువ్వు అడిగేవాడు? మా మేనత్తని తీసుకుని పెద్ద మనుషులు తీసుకుని నేను వచ్చాను కదా, మీరు అప్పుడు ఏం చేశారు? అప్పుడు మాకు ఈ పిల్ల వద్దు అలా వద్దు ఇలా వద్దు అని మాట్లాడారు కదా, అలా మాట్లాడుకున్నాను. నాకేం తెలుసు అందుకే వద్దని చెప్పాను. సృష్టించలేదు డాక్టర్ గారు, ఇదేమి నేను క్రియేట్ చేసి మాట్లాడట్లేదు డాక్టర్ గారు. నాకు ఊరుకోరు ఎవరు ఊరుకోరమ్మా. అలా కదమ్మా ఇవన్నీ కాదు అమ్మా. ఒకటి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మాకు ఈమెయిల్ పంపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇన్ని లోపాలు ఉండేటటువంటి కుటుంబంలో నా భర్త ఇవన్నీ ఉన్నా కూడా నేను చూడకూడనటువంటి సిచ్యువేషన్ నా భర్త వాళ్ళ వదినతో చూసినా కూడా ఈరోజు నా భర్త అంగీకరించి బయటకు వస్తే కనుక అతనితో పాటు నేను ఉండటానికి రెడీ అని నువ్వు అంటున్నావు. దానికి అతను రెడీయా కాదా అన్నది ఫస్ట్ అది తేల్చుకుని దాన్ని బట్టి మనం మిగతా మాటలు మాట్లాడుకోవాలి. కానీ ఇంకా ఒకరి మీద ఒకరి సుధీర్ అది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి నీకు కావాలా సుధీర్? ఆ అమ్మాయిని మీరు స్వీకరించడానికి రెడీగానే ఉన్నారా? స్వీకరించడానికి రెడీగా ఉన్నారంటే సార్ తను మళ్ళీ వచ్చిన కాడి నుంచి మళ్ళీ ఏదో స్టోరీ క్రియేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? లేదు ఇప్పుడు అమ్మాయి ఏంటంటే ఈ అంశాలన్నీ పక్కన పెట్టేసి మీ మీ వదిన గారితోనూ ఇలాంటి ఇష్యూస్ ఇవన్నీ ఏమి మాట్లాడకుండా మళ్ళీ ఫ్యూచర్లో ఇవి రాకుండా పాస్ట్ తవ్వకుండా ఆ అమ్మాయి అన్నీ కూడా వెనక్కి పెట్టేసి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి రెడీగానే ఉంది. ప్రొవైడెడ్ ద కండిషన్ ఏంటంటే ఆ కుటుంబం నుంచి మీరు బయటకు విడికాపురం రావాలంట, దానికి మీరు రెడీ అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన కోరుకున్నట్టుగా వదినికి
బాబు కూడా పుట్టాడు డాక్టర్ గారు. నేను నన్ను ఎప్పుడైతే వాళ్ళు దింపేశారో ఆ అమ్మాయి తర్వాత ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బాబు కూడా ఉన్నాడు డాక్టర్ గారు. ఇంకా నన్ను వాళ్ళు జరిగాక నన్ను ఇంకెందుకు తీసుకెళ్ళాడు. చూసారా డాక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? అది వీళ్ళ నిజ స్వరూపాలు ఇలా బయటపడిపోతాయి అన్నమాట. మనం గట్టిగా మాట్లాడి గొంతెత్తి మాట్లాడే వాళ్ళు వీళ్ళకి నచ్చరు. నువ్వు ఒక పెద్ద మాట అన్నావు, ఇప్పుడు నేను బయటకు వచ్చినాక వాళ్ళు వదిన గర్భం దాల్చి ఇప్పుడు ఒక బిడ్డను కన్నది అంటే కనుక దాని ఉద్దేశం ఏంటి? ఇది సిచ్యువేషన్ గా లేదమ్మా, అసలు సందర్భానుసారం లేదు. నా భర్త అటువంటి క్యారెక్టర్, నేను బయటకు రాగానే వదినతో సంసారం చేసి ఇప్పుడు కన్నాడు కాబట్టి ఆ వ్యక్తి అయినా పర్వాలేదు నాకు కావాలి అని చెప్పి నా చేత ఫోన్ చేయించడం ఎందుకమ్మా? ఇప్పుడు నీకు అటువంటి భర్త కావాలా నిజంగా? ఇప్పుడు నిజంగా నువ్వు అన్నదే కరెక్ట్ అని అనుకుందాము. ఈ ఆలోచనలు ఈ ఉద్దేశాలను అన్ని మా పక్క మనసులో పెట్టుకుని అతనితో పాటు మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాను. ఓన్లీ కండిషన్ అక్కడ కుటుంబం నుంచి బయటకు రావాలంటే ఇది వర్కబుల్ లేనా? మీరిద్దరు ఎప్పటికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారా? మేము కలిపి పంపినా కూడా ఇది వర్కబుల్ లేనా? ప్రాక్టికల్ దారి చూపెట్టాలి అంటే దారి చూపెట్టాలి. అయిపోయింది, అతను డైవర్స్ ఇస్తాడా లేదా అనేటటువంటిది అతను సంభాషణలోనే మనకు అర్థమైంది, అతని మాట తీరులో అర్థమైంది. ఇప్పుడు కట్ చేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయాడు, ఇంకా మనకు అర్థమైపోయింది. అతనికి నువ్వు వద్దు, అతనికి నువ్వు వద్దు, అదైతే క్లియర్ కట్ గా. ఆయన అతను ఏంటంటే అతనికి నీ వద్దు అనేటటువంటి మాట అతని నోటి ద్వారా అతను చెప్పకుండానే మీ ద్వారానే డైవర్స్ అప్లికేషన్ అక్కడ పంపించాలనేటటువంటి ఉద్దేశంతో వెయిటింగ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటేనమ్మా, అక్కడ జరిగినటువంటి సంఘటన అతను ఒప్పుకోడు. ఎస్ అండి, నా వదినతో నాకు ఒక ఇది ఉంది అనేటటువంటిది అతను ఒప్పుకోవట్లేదు. చూసినట్టుగా నువ్వు ఊహించుకుంటున్నావు. అదే ఇప్పుడు నువ్వు దేవి ఇక్కడ పబ్లిక్ గా నువ్వు చూసింది కరెక్ట్, ఖచ్చితంగా అక్కడ అక్రమ సంబంధం ఉంది అనే విధంగా మేము కూడా మాట్లాడలేము. కానీ నీ కళ్ళ ద్వారా నువ్వు ఏదైతే చూసావో అది నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అక్కడికి వెళ్లేటటువంటి ఉద్దేశం నీకు ఉందా లేదా? దేవి మొత్తం నువ్వే చెప్తున్నావు, నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచించు. మేము నువ్వు చూసింది మేము సమర్థించలేము అమ్మా, ఎందుకంటే మేము ఎలా సమర్థిస్తాము అక్కడ? మేము సమర్థించలేము. కానీ నువ్వు చూసింది నిజమే, ఆ నిజాన్ని నేను చూశాను కాబట్టి అది నేను జీర్ణించుకోలేను కాబట్టి అక్కడికి నేను వెళ్ళలేను అనేటటువంటి నిర్ణయం అన్న తీసుకోవాలి. అది జీర్ణించేసుకుని సంసారం జీవితమే ఇంపార్టెంట్ కాబట్టి మిగతా అంశాలన్నీ పక్కన పెట్టేసి అణగిమణిగి నేను అక్కడే ఉంటాను అనే నిర్ణయం అన్న ఏంటంటే అది ఖండిస్తున్నావు, అది తప్పు అంటున్నావు, అది కరెక్ట్ కాదంటున్నావు, అది దరిద్రం అంటున్నావు. కానీ నా భర్త నాకు కావాలి, అక్కడి నుంచి బయటకు వస్తే కనుక మర్చిపోయి కాపురం చేస్తానంటే ఈ రెండు ఎలాగో ఒక పాడవలో ఎలా ప్రయాణం చేయొచ్చు? కాదమ్మా, నువ్వు చూసింది ఇప్పుడు మీరు నా బాధ అనేది మీకు అర్థమైంది కాబట్టి నాకు అర్థమైంది. నేను ఒకటే ఒకే కంక్లూజన్ నేను చెప్తానమ్మా, ఇప్పుడు ఆ అబ్బాయి అయితే కనుక ఇది ఒక పేపర్ తీసి చింపేసినట్టుగా ఇది చింపేస్తున్నాడు. అదేమీ లేదు, కేవలం మా కుటుంబంలో విడదీయటానికి ఈ అమ్మాయి దాపరించింది కాబట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ పుట్టింట్లో వదిలేయటం జరిగింది. మాకు ఇక్కడ ఎటువంటి అలాంటి బూత్ కార్యక్రమాలు ఏమి ఇక్కడ జరగట్లేదు, అటువంటి అంశాలు ఏమీ లేవు అని ఆ అబ్బాయి కళాఖండిగా చెప్పేశాడు. కాబట్టి ఆ అబ్బాయి తప్పు చేస్తున్నట్టుగా ఇలా పబ్లిక్ ఫోరం మీద మేము మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వదినికి అతనికి ఇంకోటి ఏదో ఉంది అనేటటువంటిది ఇలా పబ్లిక్ ఫోరం మీద మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓకే ఓకే, అందుగురించి ఇక్కడ ఏంటంటే బాధితురాలు నువ్వే, జడ్జ్ నువ్వే. అదే నేను అంటున్నాను, బాధితురాలు నువ్వే, జడ్జ్ నువ్వే. నువ్వు కొద్దిగా ఓపెన్ మైండ్ సెట్లో ఉండాలి. నువ్వు ఎంత ఇంప్రాక్టికల్గా ఆలోచిస్తున్నావు అనే ఓపెన్ మైండ్ సెట్తో నువ్వు ఉంటే కనుక నీ నిర్ణయం నువ్వే తీసుకోవచ్చు. ఒక ఇలాంటి వ్యవహారాలు నడిపించేటటువంటి భర్తతో పాటు నమ్మకంగా నేను ఎలాగ కాపురం చేయగలను, ఎలా నమ్మకంగా అతనితో కాపురం చేసి పిల్లలు గన్ను, ఇది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, అతనికి నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది. అతను నీ మీద నమ్మకం ఏమి లేదు, అతను ఒకటే ఉద్దేశం ఏంటంటే నేను అయిష్టంగా బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. అయితే ఏంటైందంటే కనుక కొద్దిగైనా కాంప్రమైజ్ అయ్యి నేను చెప్పేటటువంటి మాట విని నా లెక్క ప్రకారం ఉండేటటువంటి వ్యక్తిగా వచ్చుంటే కనుక నేను స్వీకరించేవాడిని. వస్తూ వస్తూనే మా కుటుంబాలను చిచ్చిరేపి ఎదురుదాడి చేసేటటువంటి వ్యక్తిని నాకు వద్దు అని చెప్పి చెప్పకుండానే అతను నీకు దండం పెట్టేశాడు. అతను
సో ఇటువంటి వాతావరణంలో అసలు ఎంతవరకు అసలు 0.5% అయినా కూడా ప్రాక్టికల్గా మీరిద్దరు సంసారం చేసుకుని ముందుకెళ్ళగలరా? నో, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్. నువ్వే ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు దేవి, సారీ నేను ఇట్లా అంటున్నందుకు. నువ్వు చేయవలసింది ఏంటంటే నీకు కాపురం వద్దు, భర్త ఫస్ట్ నువ్వు లీగల్ అడ్వైస్ తీసుకో, మీ తరపు నుంచి మీరే డైవర్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి, ఒక లీగల్ నోటీస్ అనేది వాళ్ళకి పంపించండి, అన్ని సర్దుమనుగా. నీ జాబ్ నువ్వు చేసుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేయి. ఇప్పుడు నీ క్లారిటీ వచ్చింది కాబట్టి, ఇంతవరకు నువ్వు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నావు కాబట్టి సో ఒక సో నీకు ఏ దారి అయితే నువ్వు ఎత్తుక్కుంటూ వచ్చావు మా దగ్గరికి, ఆ దారి ఇది ఉందమ్మా నీ అవైలబిలిటీ అనేటటువంటిది ఒక క్లారిటీ మేము ఇచ్చాము, నీకు ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అయింది కాబట్టి ప్లీజ్ గో అహెడ్ అండ్ నీ జీవితం ఏదైతే ఉందో ముందున్న జీవితాన్ని ఒక నమ్మకంతో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయమ్మా. ఎవ్వరూ మనతో తోడు రారు అమ్మా దేవి, మనకి మనమే ధైర్యంగా ఉండాలి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.